విఘ్నములు వినియోగం విఘ్నములు కలిగినప్పుడు మానవుని యొక్క అంతఃశక్తి మేధస్సు ఎక్కువగా పనిచేస్తుంది కష్టాలు కలిగినప్పుడు మేధస్సుకు తనలోని శక్తికి మరింత పని పడుతుంది ఆపదలు వచ్చినప్పుడు మానవుడు తన సమస్త శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి అవకాశం అప్పుడే ఏర్పడుతుంది అప్రమత్తత కూడా అప్పుడే ఏర్పడుతుంది సాధారణ సమయంలో అలాంటి శక్తి మేధస్సు నిద్రాణమై నిరుపయోగంగా ఉంటుంది మీలోని శక్తి సామర్థ్యాలను మేధస్సును మీ ఉన్నతికి ఉపయోగించడం కోసం మీ పరిణితికి తోడ్పాటు చేయడానికి ప్రకృతి విఘ్నాలు కష్టాలు ఆపదలు కలిగిస్తూ ఉంటుంది సౌఖ్యాలను అనుభవిస్తుంటే అప్రమత్తత ఉండదు మీరు అప్రమత్తత అవ్వడమే ప్రకృతి ఆశయం అప్రమత్తులే లోక హిత కార్యాలకు సహకరిస్తారు అందువలనే లోకహిత మార్గంలో నడిచే వారికి తరచూ కష్టాలు నష్టాలు ఆపదలు కలుగుతాయి భయం భీతి చెందకుండా తనలోని శక్తులను వినియోగించి ముందుకు నడవడమే కానీ భయపడికి భయపడి వెనక్కి తిరిగితే ఇబ్బందే